सीएम केसीआर दलित क्रांति पथकं प्रकटिंचिन संदर्भंगा तंगलपल्ली मंडल केंद्रंलो सीएम केसीआर मंत्री केटीआर चित्रपटालकु पालाभिषेकं चेशारु दलित टीआरएस नेतलु అట్టడుగు వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోందని టీఆర్ఎస్ దళిత నాయకులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దళిత ఎంపవర్మెంట్ కింద 1000 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని పేర్కొంటూ దళిత ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ దళిత క్రాంతి పథకం ప్రకటించిన సందర్భంగా మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళితుల పట్ల నిజమైన ప్రేమ చిత్తశుద్ధి కేసీఆర్కు ఉందని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో దళిత వాడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడం హర్షణీయమని పేర్కొన్నారు. పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ ద్వారా దళితుల్లో ఉన్న పేదరికాన్ని పారదోలే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలు అత్యున్నత స్థాయిలో ఉండడమే సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సిరిసిల్ల ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇందులో ఎంపీటీసీ దుర్గాప్రసాద్, జినలింగాపూర్ మాజీ ఎంపీటీసీ దేవేందర్, టీఆర్ఎస్ యూత్ జిల్లా కోఆర్డినేటర్ చిరంజీవి, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ వెంకట్రాములు, చిలువేరు నరసయ్య, కుర్మ ఆనందం, మండల కోశాధికారి సిరిసిల్ల సురేష్, పరశురాములు, ఎర్ర శంకర్, బాలయ్య, నరేష్, ఎడ్ల రవి, శ్రీకాంత్ పాల్గొన్నారు. అందరూ కలిసి ఈరోజు తంగరపల్లి మండలంలో సీఎం కేసీఆర్ గారికి అదే కేటీఆర్ గారికి పాలాభిషేకం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. దేశంలోనే దళితులకు మంచి ఉన్నతమైన స్థాయికి అదేవిధంగా వాళ్ళకు మంచి గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం గారు ఏ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని మా దళిత భావజనులందరూ ఏకగ్రీవంగా వారికి మద్దతు పలుకుతున్నాము. ఎల్లప్పుడూ మేము సీఎం కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన దళితులు అంతా అండదానగా ఉండి పానికి ముందర తీసుకొని తెలియజేస్తున్నాము. అది దాంతోపాటుగా అదేవిధంగా పల్లె ప్రగతిలో భాగంగా సీఎం కేసీఆర్ గారు మొన్న ఏం చెప్పారంటే, ఏనాడు లేని విధంగా ప్రతి గ్రామంలో దళిత వాడల్లో వారికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సైడ్రీలు కానీ రోడ్లు కానీ వారికి సంబంధించిన సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రతిపా అధికారులకు అదే కలెక్టర్ గారికి సర్పంచులకు నివేదిక సమర్పించాలని తెలియడం జరిగింది. దీన్ని మా దళిత నాయకుల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇటువంటి నాయకుడు ఈ దేశంలో లేడు. దళితులపై ఇంత ప్రేమ చూపెట్టే నాయకులు లేడు కాబట్టి వారికి మా దళిత బహుజన నాయకుల తరఫున ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వారికి ఎల్లప్పుడూ మీ తోడుగా ఉంటాం. ఒక మా మండలంలోని తంగనపల్లి మండలంలోని సర్పంచులు, ఎంపీడీసీలు, దళిత నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడడం జరిగింది. వారికి ఎల్లెల్లుగా తెలియని గౌరవం, అదేవిధంగా దేవుడు కూడా వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించి ఇటువంటి కార్యక్రమం ముందరికి తీసుకుపోవాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ ఆణముత్యం కేటీఆర్ గారు సిరిసిల్లకు చాలా అభివృద్ధి చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు రాకముందు సిరిసిల్ల అభివృద్ధి అనేది లేదు. వచ్చిన తర్వాత దాదాపు 15 ఏళ్లలో కన్నా కన్నట్టుగా అభివృద్ధి కనబడుతూ ఉన్నది. మన తంగలపల్లి మండలం తీసుకున్నట్టయితే మండపల్లిలు ఏది చేస్తున్నాం, ఏ రాష్ట్రంలో లేని విధంగా అంతర్జాతీయ ఐటీఆర్ కాలేజీ కట్టడం జరిగింది. దాంతోపాటుగా మా జిల్లాల గ్రామంలో 40 ఎకరాల్లో ఒక అగ్రికల్చర్ వ్యవసాయ కళాశాల, అదేవిధంగా ఒక కోల్డ్ స్టోరేజ్, అదేవిధంగా రైతు గోదాములు, ఇంకా చాలా వరకు కాన్సెన్స్లో లేని విధంగా మన తంగలపల్లి మండలంలో గౌరవ కేటీఆర్ గారు అభివృద్ధి చేయడం జరుగుతుంది. రోడ్లతో పాటు అదే మురికి కాలతో పాటు ప్రతి విషయంలో ఒక ఆపద విషయంలో కూడా స్పందించి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆయన పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎంతోమంది నిరుపేదలకు సాయం అందించే దిశగా ఉన్నాడు కాబట్టి వారికి మాకు మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను. ప్రతిపక్ష నాయకులు తెలియపరిచే ఒకటి మంచిది మంచిది చేర్చుడే, మీరు సలహాలు ఏమని స్వీకరిస్తాం కానీ గౌరవ మంత్రి గారు చేసిన పనులు మీకు కలమలు కనబడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో టైంపాస్ ప్రెస్ మిల్లు పెట్టి ఏదో ఇష్టం వచ్చినా మాట్లాడితే కోరుకునలేదు. అదేవిధంగా మన కరోనా సంక్షేమంలో గవర్నమెంట్ హాస్పిటల్లో గౌరవ మంత్రి గారు ఐసోలేషన్ బెడ్తో పాటు ఆక్సిజన్ ప్లాంట్ కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో అందుబాటులో తీసుకొచ్చి మంచి మంచి రెమెడిసివర్ ఇంజెక్షన్లు ప్రైవేట్ హాస్పిటల్లో అందిన వైద్యం మన సిరిసిల్లలో మన తంగమేల మండలం కావచ్చు కాన్సీ ప్రజలకు అద్భుతంగా నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా చేయడం జరిగింది. అది పెద్ద పెద్ద హర్షించదగ్గ విషయం. ఈ ట్రీట్మెంట్ హైదరాబాద్లో దొరికే పరిస్థితి లేదు. చాలా వరకు గరీబ్ ఉన్న నిరుపేదలు చాలా బతికి బయటపడరు. దీనికి మొత్తం తోడల కారణం కేటీఆర్ కాబట్టి కేటీఆర్ గారిని ఎవరు విమర్శించినా మేము ఊరుకునేలేదు. మా దళితుల పక్షాన తెలియజేస్తున్న కబర్దార్ మళ్ళీ ఒకసారి కేటీఆర్ అభివృద్ధి పైన కానీ ఇంకేమైనా ఉంటే చర్చగా రాని చూద్దాం. చర్చగా రాని ఆయన చేసిన అభివృద్ధి ఇంతకుముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుండే. గత సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద నాయకులు పాలించిన వ్యవస్థ చర్చలు అక్కడ ఉంది. అప్పుడు చర్చలు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుండే.